టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళ హైదరాబాద్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు సెక్షన్ 376, 506, 323/2 కింద కేసులు నమోదు చేశారు. ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుంది. ఇక ఈ క్రమంలోనే జానీ మాస్టర్ తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటూ శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఘటన నార్సింగ్ పరిధి పోలీస్ స్టేషన్ లో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు పోలీసులు. నార్సింగ్ పిఎస్ పోలీసులకు కేసును బదిలీ చేయడం జరిగింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పిఎస్ లో కేసు నమోదైంది. లైంగిక వేధింపుల ఆరోపణలతో మహిళ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తున్నారు. కిరణ్, జానీ మాస్టర్ ఇప్పుడు ఆ డాన్స్ యూనియన్ దానికి సంబంధించి ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు, అలాగే పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సో ఎఫ్ఐఆర్ ఏం పేర్కొన్నారు? అసలు తెలుగు తమిళనాడు ఇండస్ట్రీలో పాపులర్ కొరియోగ్రాఫర్ గా పేరొందిన జానీ మాస్టర్ పై ఈ రోజు అటు రాయదుర్గం పిఎస్ లో కూడా కేసు నమోదు అయితే చేయడం అయితే జరిగింది. సహచర కొరియోగ్రాఫర్, మహిళా కొరియోగ్రాఫర్ మీద అత్యాచార యత్నంతో పాటు వేధింపుల గురి చేసిన ఫిర్యాదుతో ప్రస్తుతానికి అయితే కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అతని మీద ఐపీ సెక్షన్ 376 రేప్ క్రిమినల్ వేధింపుతో పాటు 506 మరియు ఇతర కేసు సంబంధించి కూడా కేసు నమోదు చేయండి. చెన్నై, ముంబై, హైదరాబాద్ లో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా తన మీద జానీ మాస్టర్ హత్యాత ప్రయత్నం చేశాడు, వేధింపులకు గురి చేశాడంటూ కూడా ఆ యువతి మహిళ ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతానికి అయితే రాయదుర్గం పిఎస్ లో కూడా 0 FIR అయితే నమోదు చేయడం జరిగింది. ఇక యువతి నార్సింగ్ పిఎస్ పరిధిలో ఉంటుంది కూడా ప్రస్తుతానికి కేసును కూడా అక్కడికైతే నమోదు చేయడం అయితే జరిగింది. తరచూ తన నివాసాల వద్ద కూడా వేధింపులకు గురి చేశాడంటూ కూడా ఫిర్యాదులు పేర్కొనడంతో ప్రస్తుతానికి అయితే జానీ మాస్టర్ మీద పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఇటు నార్సింగ్ పిఎస్ లో 0 FIR నమోదు కాగా ఈ పూర్తిగా ఆమె నివాసం ఇటు నార్సింగ్ పిఎస్ పరిధిలోకి రావడంతో కూడా ప్రస్తుతానికి అయితే కేసును కూడా అటు బదిలీ చేయడం అయితే జరిగింది. గతంలో జానీ మాస్టర్ మీద కూడా పలు కేసులు ఉన్నట్టు చెప్పాల్సి ఉంటుంది. నేర చరిత్ర కలిగి ఉన్నాడు. 2015లో కాలేజీలకు సంబంధించి కూడా మహిళపై దాడి ఘటనకు సంబంధించి కూడా 2019లో బేడ్చల స్థానిక కోర్టు జానీ మాస్టర్ కి 6 నెలల జైలు శిక్ష విధించినట్టుగా తెలిసింది. సో ప్రస్తుతము ఆ సహచర కొరియోగ్రాఫర్ తను వేధింపులకు, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. అవుట్డోర్ షూటింగ్ లో ఉన్నప్పుడు తరచూ తన మీద లైంగిక వేధింపు దాడికి పాల్పడ్డట్టు కూడా ఆ మహిళ లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి జానీ మాస్టర్ మీద పలు సెక్షన్ మీద కేసు నమోదు చేసినట్టు తెలిసింది. రేప్ తో పాటు క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన పలు సెక్షన్ క్లాజులకు సంబంధించి కూడా కేసు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే నార్సింగ్ పోలీసులకు రాయదుర్గం పోలీసులు కేసు బదిలీ చేసిన నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు ఫిర్యాదు మేరకు ఏ సెక్షన్ల మీద కేసు నమోదు చేశారో దాని మీద ఇటు దర్యాప్తు కూడా చేయబోతున్నారు. అంటే కిరణ్, ఇప్పుడు ప్రస్తుతానికి జానీ మాస్టర్ ఎక్కడున్నారు? దీనికి ఈ అంశం, ఈ కేసుకు సంబంధించి ఏమైనా మాట్లాడారా, మాట్లాడతారు, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే ఆ బాధిత మహిళ సహచర కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం జానీ మాస్టర్ ఎక్కడున్నారు ఏంటి అందు కూడా కొంత పూర్తి సమాచారం రావాల్సి ఉంటుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగుతున్నట్టుగా బాధిత మహిళ లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో కూడా అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా మనం చెప్పవలసింది. ప్రస్తుతానికి అతడి ఆచూకీ కోసం కూడా పోలీసులు గాలించినట్టుగా తెలుస్తుంది. బాధిత మహిళకు సంబంధించి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఎఫ్ఐఆర్ అవ్వడం, ఎఫ్ఐఆర్ కూడా ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్ బాధిత మహిళ ఉంటున్న పిఎస్ పరిధిలోకి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది, బదిలైంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే లోతైన దర్యాప్తు కూడా స్థానిక నార్సింగ్ పోలీసులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.